గ్రామం ఎలా ఉంది ఎప్పుడు చూసుకోవాలని ఇప్పుడు లేక ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ చక్కగా ఎంతో చక్కగా మంచి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఇంకా చక్కగా మురికాలు పాడుతా ఉన్నాయి. దాంట్లోంచి నడుచుకుని రావాల్సి వస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇంత డ్రైనేజీ సున్నాగా ఉన్న వ్యవస్థ ఇంత దారుణం. చాలా చోట్ల డ్రైనేజీ లేవు మన గుజరాత్ నియోజకవర్గంలో, కానీ మీ పుట్టగంట గ్రామంలో మాత్రం రోడ్డు డ్రైనేజ్ కింద అయిన పరిస్థితి మీద ఇక్కడందరికీ కాగడతా ఉంది. ఎటువైపు వెళ్ళినా కానీ మురుగు వాసన వస్తూ ఉంది. ఇంకా 21వ శతాబ్దంలో ఇంత దారుణమైన పరిస్థితిలో మనం అందరం బతకాల్సిన అవసరం ఉందంటే చాలా బాధేస్తుంది. నేను గ్రామానికి సమస్యలు ఏమున్నాయని చూస్తానికి వెళ్తా ఉన్నాను. మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇక మంచినీళ్ళన్నీ మిగతా అన్ని చోట్లలాగానే ఉంది. మీకు అట్లీస్ట్ అయితే బోరేసి డైరెక్ట్గా పెట్టినట్టున్నారు. వాటర్ ఉప్పు నీళ్ళే వాడుతూ ఉన్నట్టున్నారు. మరి మంచినీళ్ళు అనేది, శుభ్రమైన రోడ్లు అనేవి, డ్రైనేజ్ అనేది మన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మనం ఎలా బతకాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఇంత దుర్మార్గంగా పరిపాలించే వాళ్ళని మనం అసలు సహించాల్సిన అవసరమే లేదు. రోడ్లన్నీ టీడీపీ గవర్నమెంట్లో వేసిన అందుకనే చక్కటి రోడ్లు ఉన్నాయి ఉండటానికి, కానీ రోడ్డు మీద నడపడానికి అవకాశం లేదు. ఎందుకంటే చక్కగా మురికాలు మారుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ మరీ అంత దూరం ఏ రోడ్డు వెళ్ళినా కానీ మరి మెయిన్ రోడ్లో మురికాలు శాంతం మునిగిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ ఆగిపోయి ఉంటుంది. ఊడికి ఎప్పుడైనా తీపిచ్చే అవకాశం ఉందా లేదా చేశారు ఎప్పుడైనా? కనీసం మెయింటెనెన్స్ లేదు. ఎంత దారుణం అది. సో మనకేంటంటే కొండ ప్రాంతాల్లోనూ ఇట్లోనూ ఉంటుందన్నమాట నీరు. కొండల మీద పడ్డ నీరు ఎటు పల్ల ఉంటే అటు పారుతూ ఉంటుంది. అట్లాగే మీకు కూడా ఇక్కడ ఎటు పల్ల ఉంటే అటు పక్కకి మురికాలు వెళ్తూ ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎలా సహిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్కసారి మీరు ఒక్కటే ఆలోచించుకోండి. ఇదే అవకాశం మనకి. శుభ్రమైన మంచినీళ్ళు మన హక్కు, అలాగే మనకి మంచి డ్రైనేజ్ వ్యవస్థ మన హక్కు, మంచి రోడ్లు మన హక్కు. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కులు. దీనికి దూరం చేసిన ప్రతి ఒక్కరి మీద మనం చర్యలు కూడా తీసుకోవచ్చు. దీనిలోంచి మనం బయటపడాలి. పని చేద్దాం అనుకుని ప్రతి ఒక్కరికి పని దొరకాలి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజే కళ్ళకు రెక్కలు అని చెప్పేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పథకాన్ని రూపొందించారు. ఇంటర్మీడియట్తో చదివి ఆపేసిన ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి విద్యా రుణం గవర్నమెంటే హామీ ఇచ్చి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పారు. ఆ హామీ ఏంటంటే మీరు చదువుకున్నంత కాలం దాన్ని వడ్డీ గవర్నమెంటే కడుతుంది. అంటే అప్పటిదాకా మీకు వడ్డీ ఉండదు. ఆ చదువు అయిపోయిన తర్వాత నిదానంగా మీరు తీర్చుకోగలిగినట్టుగా మీకు ఆ రుణం ఇప్పించడం జరుగుతుంది. మంచి అవకాశం ఇది. ఆడపిల్లలందరూ చదువుకోండి, బాగా చదువుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడేట్టుగా నిలబడాలని చెప్పేసిన ఆశయం. ఈ గ్రామంలోనే కాదు మన గుడివాడ నియోజకవర్గంలో మొత్తం చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చెరువు 12 ఎకరాల చెరువు అంటుంది. చెరువు 30 అడుగుల్లో వేశారు. మధ్యలో ఎక్కడా లేనట్టుగా ఒక ద్వీపకల్పంలో పెట్టి దాని మీద ఒక స్తంభం ఉంది. ఇది ఇంకెక్కడా చూడలేదు నేను. మనం పుట్టకొండ గ్రామం స్పెషాలిటీ. దీన్ని తీసుకెళ్ళి మనం ప్రచారం చేసుకుని మనకి సందర్శకులు కూడా వస్తారు. దాన్ని చూస్తారంటే మీరు చూస్తుంటే చెరువు మధ్యలో చిన్నగా ఒక ఐలాండ్ లాగా ఉంది, ఒక ద్వీపం లాగా ఉంది. ఆ ద్వీపంలో ఒక కరెంటు పోల్ ఉంది. ఇలా ఎప్పుడో ఇలా జరిగే అవకాశం లేదు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలా ఒప్పుకుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. సో ఈ ఆ చెరువు ఎవరు తోపారు, ఎందుకు తోపారు, ఆ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు లాభం పొందారు, మొత్తం బయటికి తీస్తాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని మళ్ళీ మభ్యపెడతానికి మళ్ళీ వస్తున్నాడు.
నేను ఇవే నా చివరి ఎన్నికలు అనుకుంటా. చివరి ఎన్నికలు కాకముందే పోయినసారి ఎన్నికలకే 5,000 కోట్లు దోచేశారు. ఈసారి కనుక అవకాశం ఉంటే గురువారం మొత్తం దోసేసి 50,000 కోట్లు లాగేస్తాడేమో. జాగ్రత్త పడనమ్మా, ఇట్లాంటి వాటిని పడకండి. మీరందరూ దయచేసి ఇలాంటి దీంట్లో పడకుండా మన గుడివాడ అభివృద్ధి వైపు నడిచేట్టుగా మనం అందరం ఒక మాట అనుకుని ఒకే మాట మీద నడుద్దాం. గుడివాడకి అభివృద్ధి అంటే ఏంటో చూపిద్దాం అని చెప్పేసి మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.